కొద్ది రోజుల క్రితం నేను నా కొలీగ్తో కలిపి ఒక ఫామ్కి వెళ్ళాము అక్కడ ఫార్మర్తో మాట్లాడుతూ ఉండగానే నా కొలీగ్ ఒక బ్రోచర్ తీసి ఫార్మర్కి ఇచ్చారు ఇచ్చి సార్ ఇది మా ప్రొబయోటిక్ అండి ఈ ప్రొబాయోటిక్స్ వాడితే మీకు కోపీ పోర్ట్స్ డెవలప్ అవుతాయని చెప్పాడు పక్కనున్న నేను ఒక విధంగా షాక్ అయ్యాను కొంచెం ఎంబ్రాసింగ్గా కూడా అనిపించింది ప్రొబయోటిక్స్లో కోపీ పోర్ట్స్ ఉంటాయా ప్రొబయోటిక్ వేస్తే కోపీ పోర్ట్స్ వస్తాయా ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ కోపిపోర్ట్స్ కి ప్రొబయోటిక్స్ కి ఉన్న సంబంధం ఏంటి ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సినటువంటి ఐదు ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళపోయే ముందు ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ నా పేరు రవికుమార్ అమిర్నేని నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ ని పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయలాజికల్స్ ఈజ్ ఎ లీడింగ్ ప్రొబయాటిక్స్ అండ్ ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా సో ఇక టాపిక్ లోకి వెళ్దాం సో ఈ సింబయాటిక్స్ షిమ్ ఫార్మింగ్ మీద ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సిన ఐదు పాయింట్లు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రోబయాటిక్స్లో పోర్ట్స్ ఉండవు ఇది క్లియర్ నేను రాసి ఇవ్వగలను సైంటిఫిక్గా దీన్ని ఎవరు ఇప్పటి వరకు డెవలప్ చేయలేదు ఒకవేళ ప్రోబయాటిక్స్లో పోర్ట్స్ వచ్చే పని అయితే హ్యాచరీలో ఆర్టిమియా మానేసి ప్రోబయాటిక్ వేసుకుంటే కోపీపోర్ట్స్ వస్తాయి కోపీపోర్ట్స్ మనకి ఆర్టీమియా కన్నా కూడా న్యూట్రిషనల్లీ బెటర్ ఫుడ్ కాబట్టి అది కరెక్ట్ కాదు అలాగే నర్సరీలో కూడా ఫీడ్ మానేసి నర్సరీ ఫీడ్ మానేసి అక్కడ కూడా ఈ ప్రోబయాటిక్ ఇస్తే కోపీపోడ్స్ వచ్చే పని అయితే మనం నర్సరీలో ఫీడ్ ఇవ్వాల్సిన పని లేదు నర్సరీలో మనం చాలా ఖరీదైన ఫీడ్స్ వాడుతూ ఉంటాం వాటి అవసరం ఉండదు కాబట్టి ప్రోబయాటిక్స్లో కోట్స్ ఉండదు మీరు నమ్మద్దు కొద్ది రోజుల క్రితం నేను ఒక ఫామ్కి వెళ్ళాను నేను నన్ను ఐడెంటిఫై చేసుకోలేదు ఫార్మర్కి నేను తెలుసు కానీ ఆ వచ్చిన వ్యక్తికి నేను ఎవరైనా తెలియదు అతను ఫామ్లో ఒక బాటిల్లో వాటర్ తీసుకొని వాళ్ళ ప్రొబయాటిక్ వేసి మీరు చూడండి జూప్లాంగ్టన్ వస్తుంది చూడండి జూప్లాంగ్టన్ వెంటనే వస్తుంది అని చెప్పి చూపిస్తూ ఉన్నారు యాక్చువల్గా జూప్లాంగ్టన్ అనేది హ్యూమన్ ఐ మనిషికి కనిపిస్తుంది మనిషి కన్ను హండ్రెడ్ మైక్రోన్ అంతకన్నా పెంచి ఉన్న వాటిని ఈజీగా కనిపెడుతుంది జూప్లాంగ్టాన్ కంటికి కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఈ విధంగా మిమ్మల్ని ఈ విధంగా మీకు చెప్తున్నారంటే రెండు ఒకటి వాళ్ళకి తెలియకుండా అయి ఉండాలి లేదా తెలిసి మిమ్మల్ని మోసం చేస్తూ ఉండాలి ప్రోబయాటిక్స్లో లో పోర్ట్స్ ఉండవు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ సో కోపీ పోర్ట్స్కి అసలు ఫుడ్ ఏంటి కోపీ పోర్ట్స్ డెవలప్ అవ్వాలంటే ఈ మనకి ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే బాయ్డ్ టెక్స్ట్ బుక్ లో వాటర్ క్వాలిటీలో బాయ్డ్ అన్నది బాయిడ్ బుక్ అన్నది బైబుల్ ఆ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చినట్లయితే ఫైటోప్లాంక్టన్ వస్తుంది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చినట్లయితే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ డికంపోజ్ అయ్యి ఆర్గానిక్ పార్టికల్స్గా ఫామ్ అవుతాయి ఈ ఆర్గానిక్ పార్టికల్స్ అన్నవి ఈ జూప్లాంగ్ టాన్ లేదా కోపీ ఫోర్డ్కి మంచి ఫుడ్ అని చెప్పి టెక్స్ట్ బుక్లో క్లియర్గా వివరించడం జరిగింది అలాగే నేను అనేక ట్రైనింగ్లు అయ్యాను ఉదాహరణకి సీబా కావచ్చు సిఎంఎఫ్ఆర్ఐ కావచ్చు లేదా సీఎఫ్ఈ కావచ్చు వీటిలో లైఫ్డ్ మీద నేను ట్రైన్ అయ్యాను అక్కడ మాకు నేర్పేది ఏంటంటే ఈస్ట్ ఈస్ట్ మనం ఫైన్గా డిజాల్వ్ చేసి వేసినప్పుడు ఈ ఈస్ట్ పార్టికల్స్ తిని కోపీ పోర్ట్స్ డెవలప్ అవుతాయి అలాగే కొంత ఫైటోప్లాంక్ట్ కూడా ఈ కోపీ పోర్ట్స్ తింటూ ఉంటాయి కాబట్టి కి బెటర్ ఫుడ్ ఈస్ట్ అయినా అవి ఉండాలి లేదా ఆర్గానిక్ పార్టికల్స్ అయినా అయి ఉండాలి ఈ రైస్ బ్రాన్ ఇచ్చినట్లయితే రైస్ బ్రాన్ అన్నది పోర్ట్ పోడ్కి ఫుడ్ కాబట్టి కోపీ పోర్ట్స్ డెవలప్ అవుతాయి మనం ఇచ్చే ప్రోబయోటిక్ వల్ల కాదు ఇక అందరూ తెలుసుకున్నటువంటి మూడో పాయింట్ అసలు ఈ ప్రొబయాటిక్స్ కి లేదా ప్రోబయాటిక్స్ సింబయాటిక్స్కి రిలేషన్ ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే సింబయాటిక్ అంటే ప్రోబయాటిక్ ప్లస్ ప్రీబయాటిక్ కాంబినేషన్ సింబయాటిక్ అంటారు ఇక్కడ ప్రోబయాటిక్ అనేది మనం ప్యాకెట్స్ లో కొని ఇస్తూ ఉంటాము ఈ ప్రీబయాటిక్ అనేది రైస్ బ్రాన్ని ప్రీబయాటిక్గా గా పరిగణిస్తారు కాబట్టి ప్రోబయాటిక్ ప్లస్ రైస్ బ్రాన్ని కలిపినప్పుడు అది సింబయాటిక్ అవుతుంది నిజంగా ఇది పనిచేస్తుందా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఇచ్చినటువంటి రైస్ బ్రాను ఈ ప్రోబయాటిక్ డికంపోజ్ చేస్తుంది ఈ ప్రోబయాటిక్ డికంపోజ్ చేసినప్పుడు రైస్ బ్రాన్ పార్టికల్స్ చిన్నవి అవుతాయి మనం మైక్రోస్కోప్లు చూసినప్పుడు బిఫోర్ ఫెర్మెంటేషన్ ఆఫ్టర్ ఫెర్మెంటేషన్ మనం చూసినట్లయితే రైస్ బ్రాన్ డికంపోజ్ అయ్యి చిన్న చిన్నటువంటి ఆర్గానిక్ పార్టికల్స్గా తయారవుతుంది ఈ ఆర్గానిక్ పార్టికల్స్ ఒకటి ఫుడ్ ఫర్ పోర్ట్స్ కోపీపోర్ట్స్కి మంచి ఫుడ్ అవుతుంది వెనామీ లాంటి స్వింప్ అయితే ఈ ఆర్గానిక్ డైరెక్ట్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయగలదు కాబట్టి రొయ్యకి ఫీడ్ అవుతుంది ఈ ఆర్గానిక్ పార్టికల్స్ ప్రోబయోటిక్ టాప్ కోట్ అయినటువంటి ఫీడ్ అవుతుంది దానివల్ల హెల్త్ ప్లస్ న్యూట్రిషన్ రెండూ దొరుకుతాయి అలాగే కోపీపోర్ట్స్ కూడా ఫుడ్ అవుతుంది రెండవది ప్రోబయాటిక్ మల్టీప్లై అవుతుంది ఇంతకుముందు నేను చెప్పాను కదా మైక్రోస్కోప్లో చూసినప్పుడు రైస్ బ్రాన్ సైజు పార్టికల్ సైజు తగ్గాలి అలాగే ప్రోబయాటిక్ మల్టీప్లై అవ్వాలి ఇవి రెండు జరిగితేనే మనం చేస్తున్నటువంటి సింబయాటిక్ సరైన ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు మీకు రీసెంట్గా నేను ఒక ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను లోసరిలో రాజేష్ గారు అనేటువంటి ఒక ఫార్మర్కి ఆ ఫామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మల్టిపుల్ ప్రోబయాటిక్స్తో ఈ ఫెర్మెంటేషన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మైక్రోస్కోప్లు చూసినప్పుడు రెండు ప్రోబయాటిక్స్తో ఫెర్మెంటేషన్ బాగా ఉంది ఫెర్మెంటేషన్ బాగా ఉందంటే ఒకటి రైస్ బ్రాన్ పార్టికల్స్ డికంపోజ్ అయ్యి చిన్నవి అవుతున్నాయి అలాగే ప్రోబయాటిక్స్ మల్టిప్లై అవుతుంది సో ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి ఆరు ఎక్స్పెరిమెంట్స్ లో రెండు ప్రోబయాటిక్స్ బెటర్ గా ఉన్నట్టు తెలిసింది ఈ విధంగా మనం సింబయాటిక్ చేసేటప్పుడు మైక్రోస్కోప్ లో చూడగలిగితే మనకి పని చేస్తుందా లేదా రైస్ ప్లాన్ పార్టికల్ చిన్నదవుతుందా లేదా ప్రోబయాటిక్ మల్టిప్లై అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి సో ఈ విధంగా ప్రాపర్గా చేసినప్పుడు మాత్రమే మనకు ఆ డిజైల్ రిజల్ట్ ఉంటుందంటే మనం ఆశించిన ఫలితాలు పొందవచ్చు ఇక ప్రోబయోటిక్ ఈ సింబయాటిక్లో మనం అందరూ తెలుసుకోవాల్సింది డిఓఆర్బి అంటే నూనె తీసిన తౌడు ఎందుకు వాడకూడదు నూనె ఉన్న తౌడు మాత్రమే ఎందుకు వాడాలని మనం గమనించినట్లయితే నూనె తీయని అయితే దాని డెన్సిటీ తక్కువగా ఉంటుంది మనం ఫైన్ పార్టికల్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి వాటర్లో సస్పెండ్ అయ్యి ఉంటుంది వాటర్లో సస్పెండ్ డ్ అయినప్పుడు మాత్రమే వీటి రిజల్ట్ బాగా ఉంటుంది సెటిల్ అయిపోతే డికంపోజ్ అయ్యి పాండుపాటం పాడవుతుంది కాబట్టి నూనెతో ఉన్న తౌడు మాత్రమే వాడమంటాం అది కూడా ఫిల్టర్ చేసి వాడమని చెప్తూ ఉంటాం ఇక అందరూ తెలుసుకుంటే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ని గంటలు ఉంచాలి ఇరవై నాలుగు గంటలు ఉంచాలా నలభై ఎనిమిది గంటలు ఉంచాలి సో మనము ఈ ప్రోబయాటిక్ ప్రీబయాటిక్ కలిపినటువంటి దానిలో ఎయిరేషన్ ఇవ్వగలిగితే మనం నలభై ఎనిమిది గంటల వరకు ఉంచుకుంటే రైస్ బ్రాను బెటర్గా డికంపోజ్ అవుతుంది అలాగే ప్రోబయాటిక్ బాగా మల్టిప్లై అవుతుంది సో ఎయిరేషన్ ఇవ్వగలిగితే నలభై నాలుగు నలభై ఎనిమిది గంటలు ఎయిరేషన్ ఇవ్వలేని సందర్భంలో ఇరవై నాలుగు గంటల్లోనే దాన్ని తీసి అప్లై చేయాలి ఇరవై నాలుగు గంటలు దాటితే ఎనరో ఎనరోబిక్ డికంపోజిషన్ జరిగి కుళ్ళిపోతుంది దానివల్ల మనకి రిజల్ట్ రాదు కాబట్టి ఎయిరేషన్ లేకుండా అయితే ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఎయిరేషన్ ఉంటే మనం నలభై ఎనిమిది గంటల వరకు ఫెరమెంట్ చేసినట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి సో ఈ ఐదు పాయింట్లు మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఈ సింబయాటిక్ ఫార్మింగ్ సక్సెస్ఫుల్గా చేసి మంచి కోపీ పోర్ట్స్ పొందవచ్చు కానీ ప్రోబయాటిక్స్లో కో పోర్ట్స్ ఉండవు సో నేను మీకు క్లారిటీ అనుకుంటున్నాను క్లారిటీ ఇచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి గాట్ క్లారిటీ అని జీసీ సింపుల్గా జీసీ అని టైప్ చేయండి సో మీ టైం ఎంత వాల్యుబుల్లో నాకు తెలుసు కాబట్టి సింపుల్గా జీసీఎన్ టైప్ చేయండి మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ మీకు అవసరమైనప్పుడు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్